ఈరోజు మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మన రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజు గారు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ గారు కస్తాపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సైదరావు గారు వీరందరూ కూడా మరి ఎంతో పగటబందీగా ప్లాన్ చేసి ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ముఖ్యంగా మాస్కులు మరి అదే విధంగా హాస్పిటల్లో పళ్ళు ఇలాంటి పంచమని మా జాతీయ నాయకులు చెప్పడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు నూజెండ్ల మండలం మరి హాస్పిటల్లో మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో మరి అదేవిధంగా బల్లాపల్లి పోలీస్ స్టేషన్ బల్లాపల్లి హాస్పిటల్లో మరి అదేవిధంగా సేవజాపురం మండలంలో మరి హాస్పిటల్లో మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో అందరూ కూడా ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండేది మరి ఈరోజు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో పోలీసు వారు మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వీరిద్దరూ కూడా లాక్డౌన్ విధించి నాటి నుండి ప్రాణాంతక వ్యాధి వైరస్ అయినప్పటికీ కష్టపడి ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షణ కల్పించాలి ప్రజల్ని ఎవరు కూడా ఈ బారిని పడకుండా చూడాలనే తపనతోటి తాపత్రయంతో పనిచేసిన వ్యక్తులు పోలీసు వారు పోలీస్ సిబ్బంది ముఖ్యంగా అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలో భాగంగా N95 మాస్క్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద మరి వీళ్ళందరికీ కూడా N95 మాస్క్ ఇవ్వటం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా రేపటి నుండి అనేక కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు మరి అశ్వత్థనారాయణ అదేవిధంగా సీనియర్ నాయకులు బండి వెంకటేశ్వర గారు మరి అదేవిధంగా లక్ష్మణారాయణ గారు వీళ్ళందరూ మరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరొకసారి ప్రజలందరికి కూడా వైరస్ బారి నుండి మరి నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేశారు మీరందరూ కూడా దీన్ని దగ్గర కాకుండా దూరం చేసుకోవాలి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరియు అందరికీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది జనాలు మీరందరూ కూడా మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా మాస్కులు విధించుకుంటూ ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుకుంటూ మనం వైరస్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కూడా మరొకసారి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంతో కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పడిన శిరస్సు వహించి వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరొకసారి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా అభినందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకోండి.